హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టూరిస్ట్ మనోజ్. ఫ్రెండ్స్, ఈరోజు మనం శ్రీవారి సేవ గురించి డీటెయిల్గా టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో మీకు అయితే ప్రొవైడ్ చేస్తాము. సో ప్రజెంట్ మనం అయితే మీరు చూస్తున్నారు కదా, ఇదే అనమాట శ్రీవారి సేవా సదన్. ఇక్కడే మనకైతే అకామిడేషన్ ఇస్తారు. సో ఇక్కడ నుండి మేమైతే మీకైతే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఇప్పుడు మనతో పాటు సీనియర్ శ్రీవారి సేవకులు ఇలా సాగర్ గారు అయితే ఉన్నారు. హాయ్ బ్రో. ఓం నమో వెంకటేశాయ. బ్రో, ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీవారి సేవకు రావాలంటే ఏజ్ లిమిట్ ఎంత? అంటే శ్రీవారి సేవకు రావాలంటే మినిమం 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల వరకు ఉండాలి. ఈ ఏజ్ లిమిట్ వాళ్ళు ఎవరైనా రావచ్చు శ్రీవారి సేవకు. తర్వాత ఎలా అప్లై చేసుకోవాలి, ఆన్లైనా లేకపోతే ఆఫ్లైనా? శ్రీవారి సేవ రెండు విధాలుగా అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు, ఆఫ్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్లో వచ్చేసరికి ఇండివిజువల్ ఒకరైనా అప్లై చేసుకోవచ్చు. బ్యాచ్ 10 మంది నుంచి 14 మంది, ఒక్కోసారి 15 మంది తీసుకుంటుంది, అప్లై చేసుకోవచ్చు. శ్రీవారి సేవ .org అనే వెబ్సైట్లో మనం అప్లై చేసుకోవాలి శ్రీవారి సేవకి. అదే ఆఫ్లైన్ ప్రాసెస్ అనుకోండి, మనం ఒక 3 మంత్స్ ముందు, ఒక 90 రోజుల ముందు అందరి డీటెయిల్స్ మనం పిఆర్ఓ గారికి పంపించాల్సి ఉంటుంది. కబీర్ తీర్థం రోడ్ సంథింగ్ అడ్రస్ ఉంటుంది, ఏడి బిల్డింగ్. ఆ బిల్డింగ్ అక్కడికి మనం అడ్రస్ పంపించామంటే మన డీటెయిల్స్ అన్నీ పంపిస్తే మనకి శ్రీవారి సేవ కన్ఫర్మ్ అయినట్టు మన టీమ్ లీడర్కి మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ తీసుకొని మనం సేవా సదనకు వచ్చామంటే వాళ్ళు మనకి డ్యూటీస్ అలాట్ చేసి అన్ని అకామిడేషన్ అన్నీ కల్పిస్తారు. ఓకే ఓకే. ఇప్పుడు శ్రీవారి సేవకి రావాలంటే ఎన్ని రోజులు, ఇక్కడ సేవ ఎన్ని రోజులు చేయాలి? ఇదివరకు అయితే 3 రోజులు, 4 రోజులు, 7 రోజులు, 10 రోజులు సేవ ఉండేది. ఈ కరోనా దృష్ట్యా అందరినీ, అంటే ఎక్కువ మంది శ్రీవారి సేవకులు తీసుకోకుండా, అంటే క్రౌడ్ తక్కువ ఉన్నారు కాబట్టి శ్రీవారి సేవకి ఒక 7 రోజుల పరిమితిలోనే తక్కువ సంఖ్యలోనే తీసుకుంటున్నారు. అందుకని మనం 7 రోజులు శ్రీవారి సేవే ఉంది ప్రజెంట్. ఓకే ఓకే. శ్రీవారి సేవకి అప్లై చేసుకున్న వాళ్ళు తిరుమలలో ఎక్కడ ముందుగా వెళ్ళి మొత్తం రిపోర్ట్ చేసి? మనకి శ్రీవారి సేవా సదన్ 2లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అది మన వెంగమాంబ ఆపోజిట్లో వరాహస్వామి రెస్ట్ హౌస్ ఉంటుంది. వరాహస్వామి ఆపోజిట్లోనే శ్రీవారి సేవ ఉంటుంది, శ్రీవారి సేవా సదన్. శ్రీవారి సేవా సదన్ 1లో లేడీస్కి, శ్రీవారి సేవా సదన్ 2లో జెంట్స్కి అలాట్ చేస్తారు. అంటే బెడ్స్ నీట్గా ఉంటాయి, లాకర్స్ అన్నీ బాగుంటాయి, అక్కడ ఇస్తారు. ఓకే. ఫుడ్ ఫుడ్ ఎలా వాళ్ళకి? ఫుడ్ అంటే మనకి వెంగమాంబ అన్నప్రసాద్ కేంద్రంలో మనం ఉదయం టిఫిను, భోజనము, నైటు మొత్తం అక్కడే. బ్రో, ఇప్పుడు ఒకసారి శ్రీవారి సేవకు వస్తే తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైం రావడానికి నెక్స్ట్ టైం ఎప్పుడు ఉంటుంది ఎలిజిబిలిటీ? 90 రోజులు గడువు ఉంటుంది. ఇప్పుడు మనం జనవరిలో వచ్చాం కదా, జనవరి ఫిబ్రవరి మార్చ్ దాకా ఉండదు, ఇంకా ఏప్రిల్లో రావచ్చు. మనం బుక్ చేసుకొని ఏప్రిల్లో రావచ్చు. ఓకే. 3 నెలలకు ఒకసారి రావచ్చు. తర్వాత శ్రీవారి సేవ డ్యూటీస్ ఎలా ఉంటాయి? శ్రీవారి సేవ డ్యూటీస్ అంటే ఇప్పుడు కొండ మీద క్రౌడ్ను బట్టి వేస్తారు. ఇప్పుడు క్రౌడ్ ఎక్కువ ఉన్నది అనుకోండి, ఇప్పుడు మనం 7 డేస్ ఒకే ప్లేస్ కాకుండా వేరు వేరు ప్రాంతాల్లో వేస్తారు. క్రౌడ్ లేరు, ఇంకోటే కలిసి అలాంటప్పుడు మనకి ఇప్పుడు 7 డేస్ ఒకే ప్లేస్లో వేసారు. ఇప్పుడు క్రౌడ్ ఒకరోజు ఎక్కువ అవుతున్నారు, ఒకరోజు తక్కువ అవుతున్నారు కదా. అందుకని ఎప్పుడన్నా అంటే మనం కావాల్సినప్పుడు, శ్రీవారి సేవకులు కావాల్సినప్పుడు మైక్లు అనౌన్స్ చేస్తారు మన సేవా సదన్లో, అడిషనల్ డ్యూటీస్ ఉన్నాయి రాండి అని. అప్పుడు మనం వెళ్ళి రిపోర్ట్ చేస్తే మనకి ఇస్తారు ఎక్స్ట్రా ఏమైనా కావాలంటే. టెంపుల్ డ్యూటీ వచ్చి ర్యాండమ్ లక్కీ డిప్ అనమాట, లక్కీ డిప్లో ఇస్తారు. రోజు సాయంత్రం 6 గంటలకి నోటీస్ బోర్డు వేస్తారు. అలాగే మన మొబైల్కి కూడా మెసేజ్ వస్తుంది మీరు టెంపుల్ డ్యూటీకి సెలెక్ట్ అయ్యారని. అప్పుడు మనం సేవా సంఘంలో స్లిప్ ఇస్తారు, అది తీసుకొని మనం తిరుమల టెంపుల్ ముందు బయోమెట్రిక్ ఉంది కదా, బయోమెట్రిక్ దగ్గరికి వెళ్ళామంటే మనకి సేవ లోపల ఇస్తారు, ఎక్కడ మనం సరిపోతే అక్కడ. శ్రీవారి సేవకులకి డ్యూటీ లొకేషన్స్ ఏమైనా ఉన్నాయా స్పెసిఫిక్గా? స్పెసిఫిక్గా ఏం లేదు, కొండ మీద ఏ లొకేషన్లో అయినా వేయచ్చు. అంటే శ్రీవారి సేవకులు ఎక్కడ అవసరపడ, అంటే క్రౌడ్ ఎక్కువ ఉన్న ఎక్కడ ఉన్నారు, మనం ఎక్కడ సేవ చేయగలుగుతాము, ఆ సేవ ఎలా అంటే సేవకులు ఎక్కడ అవసరపడతారో అక్కడ. కొన్ని లొకేషన్స్ ఏమైనా చెప్పండి. ఇప్పుడు సిఆర్ఓ ఆఫీస్ ఉంది, రూమ్స్ అలాట్మెంటు, వైకుంఠం కాంప్లెక్స్ ఉంది, అక్కడ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రాలు అలాంటి దగ్గర మనకి శ్రీవారి సేవ ఇస్తాం. లడ్డు కౌంటర్స్, అగరబత్తి కౌంటర్స్ అలాంటివి. ఇప్పుడు ఒకవేళ శ్రీవారి సేవకులకు ర్యాండమ్ సిస్టమ్ ద్వారా టెంపుల్ డ్యూటీ రాకపోతే వాళ్ళకి ఏమైనా దర్శనం ప్రొవైడ్ చేస్తారా? దర్శనం ప్రతి ఒక్కరికి, టెంపుల్ డ్యూటీ వచ్చినా దర్శనం ఉంటుంది, టెంపుల్ డ్యూటీ రాకపోయినా లాస్ట్ రోజు మనకి దర్శనం ఉంటుంది. అలాగే లడ్డు ప్రసాదం కూడా మనకు కేటాయిస్తాం. ఓకే ఓకే. ఇప్పుడు యూనిఫామ్ మనమే సొంతంగా తెచ్చుకోవాలి లేదంటే ఇక్కడే శ్రీవారి సేవ డిపార్ట్మెంట్ ప్రొవైడ్ చేస్తుందా? మనము జెంట్స్ అయితే వైట్ అండ్ వైట్ మనం తెచ్చుకోవాలి, లేడీస్ అయితే మెరూన్ కలర్ డ్రెస్ తెచ్చుకోవాలి.
ఈ స్కార్ఫ్ ఐడి కార్డు వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు, మనం ఈ 7 డేస్ వాడుకొని మళ్ళీ వాళ్ళకి ఇచ్చేయాలి మనం స్కార్ఫ్ ఐడి కార్డు. యూనిఫామ్ అయితే మనమే తీసుకొచ్చుకోవాలి. ఇప్పుడు కొత్తగా వచ్చిన రిపోర్ట్ చేయాలి, ఎక్కడ రిపోర్ట్ చేయాలి, ఏమేమి సబ్మిట్ చేయాలి రిపోర్ట్ చేయటప్పుడు? రిపోర్ట్ చేసేటప్పుడు మనం ఆన్లైన్లో బుక్ చేసుకుంటే మన పీడిఎఫ్ వస్తుంది మొబైల్లో, ఆ పీడిఎఫ్ కాపీ ఒకటి, ఇప్పుడు వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ కాపీ ఒకటి, అలాగే మన ఆధార్ కార్డు కాపీ తీసుకొని శ్రీవారి సేవా సదన్లో కింద రిజిస్ట్రేషన్ కౌంటర్లో ఇచ్చామంటే మనకి రిజిస్ట్రేషన్ చేసి అన్నీ మనకు అలాట్ చేస్తారు. ఓకే, శ్రీవారి సేవకులకు ఏమన్నా భజనలు అలాంటివి ఏమన్నా చేయిస్తారా? అంటే మనం ఫస్ట్ రోజు వస్తే మనకి ఎలా సేవ చేయాలి ఏం తెలియదు కదా, అందుకని శ్రీవారి సేవా సదనంలోనే భజన సత్సంగం హాల్ అని ఉంటుంది. సాయంత్రం ఉంటుంది, 4 నుంచి 6 దాకా ఉంటుంది. అందరూ అక్కడికి వెళ్ళామంటే మనం ఎలా సేవ చేయాలి, ఏంది అసలు తిరుమల అసలు చరిత్ర మొత్తం అలాంటివి ఒక 2 గంటల సేపు అలా ఉంటుంది, అవి చెప్తారు. అలాగే భజన అద్భుతంగా చేస్తారు, చాలా బాగుంటుంది భజన అన్నీ. ఇప్పుడు శ్రీవారి సేవతో పాటు ఇంకా ఏమన్నా సేవలు ఉన్నాయి ఇతర సేవలు? శ్రీవారి సేవ ఉంది, అలాగే పరకామణి ఉంది. ఇప్పుడు 2 సేవలు ఉన్నాయి. పరకామణి అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్కే ఇస్తారు, శ్రీవారి సేవ ఎవరికైనా ఇస్తారు. సో పరకామణి సేవ అంటే అక్కడ ఏం చేయాలి? పరకామణి సేవ అంటే మన హుండీలో కానుకలు వేస్తారు కదా, అవి లెక్క పెట్టేది అది అది ఇస్తారంట, గవర్నమెంట్ ఎంప్లాయీస్కే ఇస్తారు, అది లోపల టెంపుల్లో ఉంటుంది. ఇప్పుడు ఇప్పుడు శ్రీవారి సేవకు వచ్చిన వాళ్ళు ఇక్కడ తిరుమలలో ఎలాంటి డిసిప్లిన్ పాటించాలి? ఇప్పుడు శ్రీవారి సేవకులు ఎవరినైనా కానీ గోవిందా గోవిందా అనే పిలవాలి, ఇంకేమని పిలవకుండా గోవిందా అనే పిలవాలి. తర్వాత అక్కడ స్కార్ఫ్ ఇలాంటివి ఎప్పుడెప్పుడు వేసుకోవాలి? ఇవి స్కార్ఫ్ ఐడి కార్డు డ్యూటీలో ఉన్నప్పుడు మాత్రమే వేసుకోవాలి, యూనిఫామ్లోనే వేసుకోవాలి, అలాగని సివిల్ డ్రెస్లో అలా వేసుకోకూడదు. అలాగే ఇక్కడ షార్ట్స్ అవి యూజ్ చేయకూడదు సేవా సదన్లో. షార్ట్స్ వేసుకోవాలి, షార్ట్స్ అలాంటివి వేసుకొని బయట తిరగడం అలా చేయకూడదు. అయితే సివిల్ డ్రెస్ మీద ఇది స్కార్ఫ్ వేసుకోకూడదు, బయట తిరిగినప్పుడు కూడా స్కార్ఫ్ ఐడి కార్డు వేసుకోకూడదు. వేసుకోకూడదు అంటే బయట మనం తిరుగుతూ ఉంటాం కదా, అప్పుడు కూడా వేసుకోకూడదు. డ్యూటీ టైంలో మాత్రమే యూనిఫామ్లో ఉన్నప్పుడు మాత్రమే స్కార్ఫ్ ఐడి కార్డు ధరించాలి. ఇప్పుడు శ్రీవారి సేవకు వచ్చిన వాళ్ళకి ఎన్ని గంటలు రోజుకి డ్యూటీ చేయాల్సి ఉంటుంది? డ్యూటీస్ కనీసం 6 గంటల సేపు శ్రీవారి సేవ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఇంకోటి ఏకాదశి బ్రహ్మోత్సవాలు ఇలాగున్నప్పుడు అదనంగా 10 గంటలు 12 గంటలు చేసే అవకాశం ఉంటుంది. మనకి ఇంకా ఆసక్తిగా ఉంటే మనం చేయవచ్చు, ఎంత సేవ అడిషనల్ డ్యూటీస్ అవకాశం ఉంటే ఇస్తారు, మనం చేయవచ్చు. ఓకే ఓకే. ఇప్పుడు టెంపుల్లో డ్యూటీ పడిన వాళ్ళకి ఎలా ఇస్తారు డ్యూటీస్? లోపల హుండీ దగ్గరే ఉండాలి, టెంపుల్ సన్నిధిలో ఉండాలి అనేసి ఎలా చెప్తారు? అదేంటంటే మనం ఇప్పుడు సేవా సదనంలో మనం డ్యూటీ అలర్ట్ అయితే మనకు రిసిప్ట్ ఇస్తారు, ఆ రిసిప్ట్ తీసుకొని మనం ఏవిఎస్ఓ బయోమెట్రిక్ ఉంటుంది, బయోమెట్రిక్ దగ్గరికి వెళ్ళామంటే డ్యూటీ పాస్ అవుట్ ఇస్తారు మనకి. ఎలా ఉంటుంది డ్యూటీ పాస్ అవుట్ ఇస్తారు? ఆ పాస్ ఈ పా ఇలాంటి పాస్ ఇస్తారు ఇప్పుడు ఉంది కదా. ఇప్పుడు ముక్కోటి ఏకాదశి కాబట్టి ఇది ముక్కోటి ఏకాదశి దర్శనం చేసుకున్నాక వైకుంఠ ద్వారంలో ఇది డ్యూటీ, వైకుంఠ ద్వారంలో డ్యూటీ ఇచ్చారు. అలాగా మనం అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మనిషిని బట్టి ఇప్పుడు క్రౌడ్ ఎక్కువ ఉన్న ప్రాంతంలో మనం సేవ చేయగలుగుతాము, మనం క్రౌడ్ని మెయింటైన్ చేయగలము అనుకుంటే వాళ్ళు మనకి ఇస్తారు, మనం చేయలేము అనుకుంటే ఎక్కడన్నా క్రౌడ్ లేని ప్రాంతంలో ఇస్తారు. అలాగే అనౌన్స్మెంట్స్ ఉంటాయి, లోపల రకరకాల డ్యూటీస్ ఉంటాయి, 30 మందికి అవకాశం కల్పిస్తారు ఒక షిఫ్ట్కి. ఇప్పుడు శ్రీవారి సేవకు వచ్చిన వాళ్ళకి సేవా సదనంలో అకామిడేషన్ ఇస్తారు కదా, అక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి? ఇప్పుడు శ్రీవారి సేవా సదనంలో ఇప్పుడు మనం వచ్చాము, మెట్లు ఎక్కలేని వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళ కోసం లిఫ్ట్ ఫెసిలిటీ ఉంది. అలాగే బెడ్స్ నీట్గా ఉంటాయి, లాకర్స్ నీట్గా ఉంటాయి, రోజు 2 టైమ్స్ క్లీన్ చేస్తారు, చిమ్మటం కానీ అలాంటివి 2 టైమ్స్ క్లీన్ చేస్తారు. అలాగే హాట్ వాటర్ ఫెసిలిటీ ఉంది. హాట్ వాటర్ అయితే మొత్తానికి ఓవరాల్గా 5-స్టార్ హోటల్ లాగా ఉంటుంది. తర్వాత శ్రీవారి సేవ పూర్తి కంప్లీట్ చేసుకున్న తర్వాత లాస్ట్లో దర్శనం ఎలా ఉంటుంది, దానికి ఏమైనా ప్రాసెస్ ఉంది? ఇప్పుడు మనం శ్రీవారి సేవ కంప్లీట్ చేసుకున్నాక ఈ ఐడి కార్డు ఉంది కదా, ఇది తీసుకొని కింద రిజిస్ట్రేషన్ కౌంటర్కి వెళ్ళామంటే వాళ్ళు 7 డేస్ సేవ అయిపోయిన తర్వాత మనం 7 డేస్ సేవ చేసిన రిసిప్ట్ ఉంటుంది మన దగ్గర, అవి చూసి 7 డేస్ అయిపోయింది వీళ్ళకి అని చెప్పి మనం స్కాన్ చేస్తాము. ఈ ఐడి కార్డు తీసుకొని మనం సుగతం కౌంటర్లోకి వెళ్ళామంటే వాళ్ళు అక్కడ స్కాన్ చేసి మనకి దర్శనానికి పంపిస్తారు. టెంపుల్ పక్కనే టెంపుల్ పక్కనే సుగతం కౌంటర్లోకి వెళ్ళాలి మనం. తర్వాత మనకి లడ్డు ఒకటి ప్రొవైడ్ చేస్తారు, ఐడెంటి కార్డు లడ్డు కౌంటర్లో ఇచ్చి లడ్డు కౌంటర్లో ఐడి కార్డు ఇచ్చేస్తే వాళ్ళు లడ్డు ఇస్తారు, ఇంకా మనకి ఐడి కార్డు ఇవ్వరు వాళ్ళు. అంటే లడ్డు కౌంటర్తో అయిపోయాయి మన సేవ అయిపోయినట్టు, అంటే ఫైనల్గా లడ్డు కౌంటర్లో మనం ఐడెంటి కార్డు ఇచ్చేస్తే మన సేవ పూర్తి అయిపోయినట్లే.
లాకరు అన్ని ఖాళీ చేసేసి లాకర్ కి కింద సేవా సదంలో అలాగే స్కార్ఫ్ ఐడి కార్డ్ ఎక్కడ తీసుకున్నాం అక్కడ ఇచ్చేసి మనం ముగించుకోవాలి. బెడ్షీట్ మనం చలికి ఉండలేము అనుకుంటే బెడ్షీట్ ఇస్తారు, పర్లేదు మన ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుని సరిపోద్ది అనుకుంటే వాటితో అడ్జస్ట్ అయిపోవాలి. అయితే బెడ్షీట్ ఇచ్చేసి మనమైతే ఇంకా వెళ్ళిపోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ శ్రీవారి సేవ గురించి మీకు కావాల్సిన పూర్తి సమాచారం. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇంతవరకు మనకి ఇచ్చిన వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఓం నమో వెంకటేశాయ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.